बासरा ट्रिपल आईटी लो आंदोलन कोनसागिस्तुन्नारु विद्यार्थुलु 12 डिमांड्ल साधनकु प्रभुत्वंतो पोराटं चेस्तुन्नारु असलु ट्रिपल आईटी लो उन्न समस्यलु एंटी विद्यार्थुलु एंदुकंट पट्टुमीद उन्नारु मरिनि विवरालु बासरा ट्रिपल आईटी नुंचि सारंगपाणि अंदिस्तारु ప్రస్తుతం మనం బాసరా ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించాం బాసరా ట్రిపుల్ ఐటీ సిచువేషన్ చూసుకున్నట్లయితే విద్యార్థులు అంతా ఉండే క్యాంపస్ అంతా ఇదే వాళ్ళు ఏదైతే వాళ్ళ ల్యాబ్లు అదే విధంగా వాళ్ళ హాస్టల్స్ ఏరియాలో మనం ప్రస్తుతం అయితే ఈ విధంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అదే విధంగా కానీ భవంతుల్లో వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ లేదు అదే విధంగా సరైన స్టాఫ్ లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్దనే వాళ్ళు మొదట ఆందోళన చేశారు ఆ తర్వాత ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో లోపలికి వెళ్దాం లోపల ఏ విధమైన పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి విద్యార్థులను అదేవిధంగా అధికారులను అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం ఎన్టీవీ అక్కడి నుంచి ఇక్కడికి సాహసం చేసి రావడం జరిగింది ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇటు AB1 అదేవిధంగా మిగతా బ్లాకులు ఉండడం జరిగింది ఇటు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అయితే విద్యార్థులు అయితే నిన్నటి నుంచి వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకోవచ్చు దీనికి సంబంధించి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థుల ఆందోళన దాదాపు నెల 15 రోజుల నుంచి ఈ విధంగా సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు మెస్సుల నిర్వహణ కావచ్చు అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయనేది విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు అధికారుల వర్షన్ ఈ విధంగా ఉంది విద్యార్థుల వర్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం రిలేటివ్ విద్యార్థుల దగ్గరికి ఎన్టీవీ రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడించి బ్రదర్ ఏమైంది అంటే మామూలుగా ఏం జరుగుతుంది ప్రొటెస్ట్ చేసేది అటు సైడ్ మెస్ లో భోజనం చేయట్లేదు భోజనం చేయలేదు ఇంకా ఇప్పుడు క్లాస్కి వెళ్ళి వచ్చాము మేము చూసుకోవచ్చు కడుపు పట్టుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితి తినలేదు ఫుడ్ కూడా బాగా ఉండట్లేదు పాయిజన్ అవుతుంది ఎంతో ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ మరి ఎట్లా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కదా ఇంతవరకు పరిష్కరించలేరు ఏం లేదు ఇంతవరకు మాకేం చెప్పట్లేరు అసలు ఏమంటున్నారు మెస్ వాళ్ళు వాళ్ళు ప్రొవైడ్ అంటే హైజీనిక్ ఉండట్లేదు అక్కడ క్లీన్నెస్ కూడా లేదు ఎక్కువ అంటే ప్లంబింగ్ ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి వాటర్ అయితే వస్తున్నాయి లేవు అసలు వాటర్ కూడా గ్రీన్ వస్తున్నాయి అవునా డర్టీ డర్టీ వాటర్ వస్తున్నాయి ఇంకా మరికొంతమంది విద్యార్థినిలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏంటమ్మా అన్నం తినలేదా అంటే ఓకే ప్రస్తుతం విద్యార్థులు అయితే ఈ విధంగా తినకుండా ఈ వీటిపైనే ఆధారపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చాలామంది విద్యార్థులు తిండి లేక పస్తులుండి మరి వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకోవచ్చు విద్యార్థులు ఈ విధమైన ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా అసలు ఏంటి ఫుడ్ మంచి బాగాలేదా ఫుడ్ అంటే అప్పుడప్పుడు వాళ్ళు పెట్టిన దానికి అంటే కొంచెం కొంచెం ఇబ్బందులు ఉండడంతో మెస్లో కానీ లేకపోతే ఇంగ్రీడియంట్స్తో కానీ వాళ్ళు పెట్టే అన్ని డిమాండ్స్ ఫుల్ఫిల్ ఇంకా కావడంతో లేకపోతే మెస్ కాంట్రాక్ట్ ఇంకా చేంజ్ కావలేదు ఇంకా మాకు ఎప్పుడైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో అప్పుడు మాకు వీసీ హామీ ఇచ్చారన్నమాట అప్పుడు హామీ ఇస్తే వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్స్ ఇంకా చేంజ్ కావలేదు అన్నం తినాలంటే భయం అవుతుంది కాంట్రాక్ట్ చేంజ్ చేయమంటే ఇంకా 5 డేస్ ఫిక్స్ చేసి అంటారు ఇంకా చేంజ్ చేస్తలేరు టైం అడుగుతారు టైం వచ్చినప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నాం చేంజ్ చేస్తలేరు మాకు ఇబ్బంది అవుతుంది ఇవి తింటున్నాం దారుణంగా ఉంది ఫుడ్ మళ్ళీ 2 డేస్ అప్పుడు ఫుడ్ పాయిజన్ అయినాక మంచిగా పెట్టరు మళ్ళీ సేమ్ ఫుడ్ పెడుతుర్రు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళకు ఆహారం తినకుండా వీళ్ళు ఉన్న పరిస్థితి తర్వాత ముఖ్యంగా ఎగ్ పప్స్ తిని కడుపు నింపుకుంటున్న పరిస్థితి ఎందుకంటే పస్తులుండి వీళ్ళ పోరాటం కూడా సాగిస్తున్నారు తిండి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది చదువులతో అదేవిధంగా పుస్తకాలతో కుస్తీలు బట్టి విద్యార్థులు ఈ విధంగా ఆహారం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ట్రిపుల్ ఐటీలో ఎన్టీవీ సాహసం చేసి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఇది బాసరా ట్రిపుల్ ఐటీలో తాజా పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామ్యాన్ రవిచరణ్తో సారంగపని ఎన్టీవీ బాసరా ట్రిపుల్ ఐటీ నుంచి బాసరా ట్రిపుల్ ఐటీలో ఆందోళన కొనసాగిస్తున్నారు విద్యార్థులు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు
అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఈ1 ఈ2 విద్యార్థుల ఆందోళన కొనసాగిస్తామని కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్రిబుల్ ఐటీకి సంబంధించిన పరిపాలన భవనం ముందు కొంతమంది విద్యార్థులు బయటాయించారు. చర్చల కోసం అనేవి వచ్చినట్టుగా అయితే విద్యార్థులు అదేవిధంగా అధికారులు చెప్తున్నారు. చర్చల కోసం వచ్చిన వాళ్ళని కేవలం 5 వచ్చి చర్చలకు రావాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మిగతా వాళ్ళు 5 వెళ్ళాం, మిగతా అందరం వెళ్తాము అని అక్కడే బయటాయించిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అయితే బయటాయించిన విద్యార్థులతో చర్చలకు అధికారులు నిరాకరించినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఉదయం నిన్న రాత్రి ఏదైతే భోజనం బంద్ చేసిన తర్వాత విద్యార్థులతో వీసీ చర్చలు జరిపారు, కానీ అవి విఫలమయ్యాయి. మధ్యాహ్నం వరకు భోజనం చేయకుండా ఆగారు. ఆ తర్వాత విద్యార్థులంతా భోజనం చేసి హాస్టల్లోకి వెళ్ళిపోయారు. అయితే నిన్నటి నుంచి చేసిన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫలితం అయితే శూన్యం అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఏమీ సాధించలేదు అనేది విద్యార్థుల్లో నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ప్రొటెస్ట్ అయితే కొనసాగిస్తున్నామని, ఆపేది లేదని వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా అధికారులు మాత్రం వాళ్ళతో ఇక చర్చలకు సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. అక్కడే పరిపాలన భవనం ముందు కొంతమంది విద్యార్థులు అయితే బయటాయించారు. బయటాయించి తమ ఏదైతే మెస్సుకు సంబంధించిన సమస్యలు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, 3 మెస్సులకు సంబంధించి ఆ 3 మెస్సుల కాంట్రాక్టు రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే 3 మెస్సుల కాంట్రాక్టు రద్దు చేయాలని ముందు నుంచి చెప్తున్న, ఫుడ్ పాయిజన్ అయినప్పటి నుంచి చెప్తున్న ఈ1 ఈ2 విద్యార్థులు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి వీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. విద్యార్థులకు ఏం చేస్తున్నాం ఏంటి అనేది. అయితే దానికి సంబంధించి వీసీ మీడియా సమావేశం తర్వాత సైతం విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మళ్ళీ తమ ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాము, తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 3 మెస్సులు ఏవైతే ఉన్నాయో 3 మెస్సుల్లో ఆ ఫుడ్ పాయిజన్ అయిన మెస్సులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ అయితే వాళ్ళు ముందు పెడుతున్నారు. దీంతోపాటు మెస్సు నిర్వహిస్తున్న ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాళ్ళు రాజీనామా చేయలేదు. వాటికి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయితే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అనేది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చర్చలు మాత్రం ఇంకా అంటే నిన్న జరిగాయి తప్ప మళ్ళీ ఉదయము మధ్యాహ్నము స్టాఫ్ వెళ్ళి చర్చించారు, కానీ వీసీ కానీ డైరెక్టర్ కానీ ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. అయితే డైరెక్టర్తో చర్చలు జరపడం కోసం విద్యార్థులు అయితే పరిపాలనా భవనం ముందుకు వచ్చి అక్కడే బయటాయించిన పరిస్థితి. అయితే కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోటోలు తీసి వేధిస్తున్నారు, భయపెడుతున్నారని విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ రవిచరణ్తో సారంగపరి ఎన్టీవీ బాసర త్రిబుల్ ఐటీ నుంచి.